మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మన దేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహామేధావి పాములపర్తి వెంకట నరసింహారావు అలియాస్ పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పివి స్వగ్రామం వంగరలో సంబరాలు జరుపుకుంటున్నారు. పెద్ద ఆయన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పివి సొంతూరు వంగర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా, తొలి తెలుగు ప్రధానిగా పనిచేసిన దివంగత పివి నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై ఆయన స్వగ్రామ వంగర్ లోపల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశం నుండి మొదటి ప్రధానిగా, తెలుగు వాడుగా ప్రధానిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలో కీలక పాత్ర పోషించి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి నేతగా ఆయన పేరెక్కారు. అయితే ఈసారి ఆయనకు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించడం పట్ల కూడా వంగర సంబంధించినటువంటి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తారు. వాసల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయనకు భారత రావడంపై ఆ గ్రామస్తులతో మాట్లాడదని చెప్పండి. మీ గ్రామం చెందిన పీవీకి భారతరత్న వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ఎప్పుడో రావాల్సి ఉండే అనిపించింది. ఇవాళ వచ్చినందుకు చాలా నిజానికి సంతోషం. వాళ్ళు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మేము పొంగలేదు, ఆయన లేనివడని చెప్పి మేము కుంగతలేదు. ఆయన జ్ఞాపకాలు మా మధ్యలో ఎప్పుడు ఎల్లాడుతూనే ఉంటాయి. ఆయన ప్రతి మాట మాకు ఒక ఆయుధంలాగా, ఆయన ప్రతి మాకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. దీనిని ముందుకు కొనసాగిస్తూ వారి పేరున ఇంకా జ్ఞాపకార్థం విషయమే కొన్ని పాఠశాలలు కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి సాంకేతిక సంస్థ నెలకొల్పితే భావి తరాల వారికి వారి జ్ఞాపకాలు ఉంటాయి. మీరు చెప్పండి, ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆయనకు ఇప్పటికైనా భారతం రావడం సంతోషపడుతున్నారా, ఆలస్యమైందని చెప్తున్నారా, అసలు ఏం తెలుసు మీకు? చాలా సంతోషం. నా పేరు శ్రీరామజు మొండయ్య, నేను వంగర గ్రామ పౌరుణ్ణి. మేము మా పాములపర్తి వెంకట నరసింహారావు గారు, కీ శిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారతరత్న చాలా రోజుల క్రితం ఉద్యమాలు మీ ధర్నాలు కూడా చేయడం జరిగింది. మేము ఆయన జయంతి వర్ధంతి నాడు కూడా భారతరత్న ప్రకటించాలనుకున్నాం. అయినా సరే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం అంటే మాకు వంగర గ్రామస్తులం ఒక సంతోషకరంగా ఆనందకరంగా డోలమేలు పడి స్వీట్లు పంచుకున్నాము, సంబరాలు చేసుకుంటున్నాము. మరి ఆయనకి ఈరోజు ఇవాళ వచ్చిందంటే మా వంగర చుట్టుపక్కల ఉన్న గ్రామాల, మరి మా వంగర గ్రామస్తులం పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. మీరు చెప్పండి, ఒక రాజకీయ నేతగా ఉన్నారు, ఆయన రాజకీయ విధానం ఎట్లా ఉండేది, ఈ రోజున భారతరత్న రావడంతో మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు, ఎందుకంటే భారతరత్న రావడం చూత చాలా సంతోషం. ఎందుకంటే ఆయన పరిపాలించింది రాజకీయంగా ఎంతో చైతన్యం చేపించిండు. మామూలు రాజకీయ వ్యక్తి చూతో గల రాజకీయ లీడర్ అయ్యండు, ఇలా ఒక కార్యకర్త ఇలా ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మినిస్టర్ అయ్యారు, ఇలా ఆయన చూసి నేర్చుకోవడం జరిగింది అస్తంగా. ఎందుకంటే మారుమూల గ్రామంలో ఈ వంగరకి వెళ్ళి చేయడం అంటే మామూలు ముచ్చట కాదు. ఆయనకి ఎప్పుడో రావాలి అసలుగా. ఈ ప్రభుత్వాలు కొంత అశ్రద్ధ చేసింది అనుకుంటా. ఇది లేటుగా అయినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం చూత రావడం చూత, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రావడం శుభకరంగా ఉంది. 2 నెలలు అవుతుంది ప్రభుత్వం రావడం చూత, మరి సెంట్రల్ గవర్నమెంట్ చూత దీన్ని ప్రకటించడం ఒక మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఢిల్లీనే ఇక మన ఢిల్లీలో రాజకీయం చేసిన నేర్పించిన వాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూత ఎంతోమంది ఆయనను చూసి నేర్చుకున్న వాళ్ళే, మనోజ్ సింగ్ కానీ ఇలా సోనియా గాంధీ కానీ. చెప్పండి, ఎట్లా మీ ఇదే గ్రామానికి చెందిన మీ ముందు పెరిగినటువంటి నేత ఈ రోజున భారతరత్న వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఆత్మ శాంతించాలని తప్పనిసరిగా చాలా సంతోషకరంగా ఉంది, గర్వంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏంటి మీ ఫీలింగ్, ఏంటి ఈరోజు ఆయన భారతరత్న ప్రకటించింది ప్రభుత్వము? మేము ఉదయం 5:10 ఉప్పల్ నుంచి బయలుదేరినాం. పొద్దున పీవీ ప్రభాకర్ ఫోన్ చేసి, ఎందుకని పీవీకు భారతరత్న వస్తలేదు, మేము ఇక్కడ ధర్నా చేద్దామని వచ్చినాం, ప్రెస్ మీటింగ్ పెడదామని వచ్చినాం, చట్టసభలో రిజర్వేషన్ ఈడ నిరాధీక్ష 31 నాడు ఉందని ఇట్లా ఇంట్లో కాలు పెడుతున్నాం, 2 గంటలకు వస్తూనే ఉంది అనౌన్స్మెంట్ అని ఏది చేయదు గౌడు. నువ్వు సర్దార్ పాప అనే సినిమా హీరోవు, మా ఇంట్లో కాలు పెడుతున్నావు అనౌన్స్ వచ్చిందంట, ఇవి ఏమో పనిచేసినా. మీరు సంతోషం ఏంటంటే
భారతంలో ఎటువంటి క్రిషియల్ పీరియడ్ అంటే రాజీవ్ గాంధీ బాంబు తోడి వేల్చినప్పుడు చాలా క్రిషియల్ పీరియడ్లో మైనార్టీ గవర్నమెంట్ను 5 సంవత్సరాలు నడిపించాడు. ఆర్థికంగా ఎన్నో సూచనలు చేసి మన దేశాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేసిండు. ఇలా దేశం అనేది ఒక విలేజ్, ప్రపంచం అనేది ఒక విలేజ్ని చేసిండు. ఏ దేశంలో ఉన్నాడైనా మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు ఇలా ఎందుకు అభివృద్ధి అయింది భారతదేశం? ఇలా ఇలా హైదరాబాద్లో 100 కోట్లకి ఎందుకు వచ్చింది అనుకున్న ఎకరం? పివి నరసింహరావు పుణ్యమే. మీరు చెప్పండి, ఎట్లా ఎట్లా మీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆయనకు భారత రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆయనతో మీకు సాన్నిహిత్యం ఏంది? మోదీ గారికి భారతరత్న ఇవ్వడము చాలా ఆనందము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆర్థిక సంస్కరణలు కానీ, భూ సంస్కరణలు కానీ, విద్యా సంస్కరణలు కానీ ప్రతి ఒక్కటి కూడా పివి గారు చేసినవే. ఇప్పటి గురుకులాలు కానీ ఏవైనా కూడా పివి గారి ఆశయాలతో వచ్చినాయే. కనుక వారికి భారతరత్న ఇవ్వడము మా గ్రామంలో కానీ మా అందరికి కూడా చాలా సంతోషమైన విషయం. ఇది ముఖ్యంగా వంగర గ్రామస్తుల స్పందన కూడా మనం చూస్తున్నాము. అసలు పివి గారికి ఇప్పటికైనా కూడా ఆయనకు భారతరత్న ప్రకటించడము చాలా సంతోషం అంటూ కూడా సంబరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏంది అసలు ప్రధానంగా ఆయనకి భారతరత్న వచ్చింది, ఏం చెప్తారు అసలు ఆయన గురించి? ముందు తరాలు, భవిష్యత్ తరాలకు కూడా అసలు ఆయన గురించి తెలియాల్సిన అవసరం. పివి నరసింహారావు వంగర గ్రామస్తుడు అయినప్పటికీ దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా ఏర్పడి ఎన్నుకోబడి మొత్తం ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునే విధంగా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని, రాజకీయంగా సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని నిలదొక్కునేలా చేసి ప్రపంచం తలెత్తుకునే విధంగా సంస్కరణలు అమలు చేసి భారతదేశాన్ని నిలబెట్టిండు, భారత ఖ్యాతిని నిలబెట్టిండు. కాబట్టి అటువంటి పివి నరసింహారావు గారికి ఎప్పుడూ భారతరత్న అవార్డు రావాల్సి ఉండే, కానీ లేట్ అయినప్పటికీ ఇప్పటికైనా ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పివి నరసింహారావు మరొక అత్యున్నతమైన కృషి ఏంటంటే గురుకులాలు ఏర్పాటు చేయడం. భారతదేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల సర్వేల్లో పివి నరసింహారావు స్టార్ట్ చేసిండు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1971 నవంబర్ 23 నాడు. ఇది ప్రధానంగా వంగరకు సంబంధించినటువంటి గ్రామస్తుల యొక్క స్పందన. ప్రస్తుతం మనం వంగర్లో పివి గృహం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూద్దాం అసలు ఆయన భారతదేశం అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి అప్పుడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు ఒక స్వేచ్ఛ ఇచ్చి పూర్తి స్థాయి లోపల భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పివి తనకు సాటి లేదని నిరూపించారు. దాంతోపాటుగా ఆయన సాధారణ జీవితం గడుపుతూనే ప్రజలకు కూడా తన యొక్క జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం కూడా ఆయన చూశారు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూస్తున్నది ఇది పివి మాజీ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారత ఇవ్వాలంటూ ఆయన కోసం ఎప్పటి నుంచో కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పిడిశెట్టి రాజు సామాజిక కార్యకర్త తనకు భారతరత్న ఇవ్వాలంటూ కూడా సైకిల్ యాత్ర కూడా చేపట్టారు. అంటే పీవీకి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఇప్పటిది కాదు, ఆయన చేసినటువంటి సేవల గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలంటూ కూడా గతం నుంచే కూడా ఎన్నో నిరసనలు ఆయన గ్రామస్తులు కావచ్చు, ఆయన బంధువులు, తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు కూడా ఎప్పటిచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇన్నేళ్ళు గడిచినప్పటికీ కూడా ఆయనకు ఈసారైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం భారత్న ప్రకటించడము, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇచ్చడం కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూనే పీవీకి ఈ స్థాయి భారతన ఇవ్వడం సంతోషం అంటూనే 100 ఎకరాల్లో పివి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, దాంతోపాటుగా ఢిల్లీ లోపల పివి ఘాట్ ఏర్పాటు చేస్తే ఆయన ఆత్మశాంతి ఇస్తుందంటూ కూడా వంగర గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వంగర.